UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Kadapa Council samavesamlo rasabha jarigindi. Gata kontha kalamga Mayor Suresh Babu, TDP MLA Madhavi Reddy la madhya nelakonna vivadam peaks ki cherindi. Mayor Chamber lo iddaru TTD MLA laku kurchilu teesesarani vyavaharam ee rasabhasaku karanamaindi. గతంలో ఎమ్మెల్యే మేయర్ ఇంటిపై చెత్త వేయడంతో మొదలైన వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. గురువారం జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో తనకు చైర్ వేయకపోవడంతో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే మేయర్ కార్పొరేటర్లు బయటకు వెళ్లిపోయారు. మేయర్ వర్గం ఎమ్మెల్యే వర్గం మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంతో కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తకు దారితీసింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పెషల్ ఇన్వైటీగా భారీ అనుచరులతో మీటింగ్ హాల్లోకి రావడంతో అభ్యంతరం తెలిపారు వైసీపీ కార్పొరేటర్లు. ఎమ్మెల్యేకు చైర్ వేయకపోవడంతో మేయర్ పై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇదిలా ఉండగా కార్పొరేషన్ లో ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ సమావేశానికి టీడీపీ నాయకులు వచ్చి కూర్చుంటున్నారని భయంగా ఉందని వైసీపీ కౌన్సిలర్లు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తారు పోలీసులు. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి ఐడీ కార్డు ఉంటేనే లోపలికి అనుమతించారు. అయితే ఎమ్మెల్యే వెంట భారీగా అనుచరులు రావడంతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా స్పందించిన మాధవిరెడ్డి ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా మాట్లాడే అవకాశం తనకు ఉందని పట్టుబడ్డారు. ఈ సందర్భంగా మహిళను అవమానిస్తారా అని ప్రశ్నించారు. మీరు లాగేసిన ప్రజల కుర్చీ ఇచ్చారని సమావేశమంతా నిలబడే శక్తి తనకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. మరోపక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి వీరంగానికి అర్థమే లేదని, కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉందని, అయితే ఆమె నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో సమావేశంలోకి వెళ్లారని, ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారని, దీనిపై మేయర్ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారని పాలవర్గం చెప్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.